ముమ్మిడివరం లో తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు హాజరయ్యారు. నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు, దివంగత నేత జీఎంసీ బాలయోగి శిలా విగ్రహాలను గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అనంతరం ముమ్మిడివరం మండలం మహిపాల చెరువు దగ్గర గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో టీడీపీ ముఖ్య నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పలు ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించారు. ఈ సమావేశంలో ముఖ్య ఎజెండాగా పోలవరం ప్రాజెక్టుపై పలువురు జిల్లా స్థాయి టీడీపీ నాయకులు మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వంలో 70% పనులు పూర్తి అయినప్పటికీ మిగిలిన పనిని పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. Okay.
సహోద్యోగులైనటువంటి ఈ ప్రోత్సాహం ఈ యొక్క స్ఫూర్తి తప్పకుండా అన్ని నియోజకవర్గాలకు కూడా ఈ ప్రభావం పడుతుంది. అన్ని నియోజకవర్గాలని సమస్యలతో సమన్వయం ఉన్నటువంటి ఈ రోజుల్లో ఈనాడు ఈ సదస్సు నెహ్రూ గారి ప్రాంతించుకోవడం మరి పెద్దలు ఉచ్చి చదువు కానీ రామకృష్ణుడు గారి ఇలాంటి పెద్దలందరికీ ఈ ప్రాంతాన్ని సూచించడం పిచ్చివాళ్ళు ఆయన యొక్క నాయకత్వంలో ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మరి అదే కాకుండా ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి పూజ్యులు వెంకటరెడ్డి రామారావు గారు అదేవిధంగా మనందరికీ మన ముందు బిడ్డ కోనసాగి ప్రాంతాన్ని చాలా చిర అనంత కాలంలోనే ఈ ప్రాంత యొక్క అభ్యున్నతికి ఈ ప్రాంతాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకి ఆ ప్రాంతాలకి కావాల్సినటువంటి కమ్యూనికేషన్స్ ఏర్పాటు చేసినటువంటి మహానుభావులు బాల్యోగులు గారు ఈనాడు ఈ కార్యక్రమానికి ఎంతో నిండుదనాన్ని ఇచ్చిందని మాట అమలు చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రపంచంలో ఈనాడు ఒక ఉన్నత ప్రతి ఒక్క ఊళ్ళో ఉన్నటువంటి మరి పార్టీకి వ్యతిరేకంగా పార్టీకి సంబంధించిన వాడు ముఖ్యంగా మరి బాలయ్య గారిని డాక్టర్ ఎన్టీ రామారావు గారిని అభిమానించి అనేక వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈనాడు పరిపాలన వరకు చూసినట్లయితే ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి కానీ బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి కానీ ఓబీసీకి సంబంధించినటువంటి సమాజ వర్గాలకి మేము అన్ని రకాలుగా కూడా అన్యాయం జరుగుతూ ఉంది. షెడ్యూల్ కులాలకు చెందినటువంటి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి సభ్యులకి ఏమైపోయాయో అర్థం కానటువంటి పాలనగా ఉండేది. అదేవిధంగా 15 వర్గాలు కానీ మరి ప్రజలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామకృష్ణ గారు ఒక బలమైనటువంటి మంత్రిగా ఉన్నప్పుడు 31% మిగిలి